రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రివర్యులు హరీష్ రావు గారు, పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు ప్రభాకర్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు గౌరవనీయులు భూపతి రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే మిత్రులు సత్యనారాయణ గారు, వేదికను అలంకరించిన జడ్పీ చైర్మన్ రాజమణి గారు, వేదికను అలంకరించినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మీ ముందు పటాన్చెరువు నియోజకవర్గ అభ్యర్థిగా టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాయకులు గౌరవనీయులు మహిపాల్ రెడ్డి గారు, సభలో ఆసీనులై ఉన్నటువంటి అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ నమస్కారం. నేను మీతో ఒక మాట కోరుతా ఉన్నా, అన్ని సభల్లో నేను కోరుతా ఉన్నా. ఎలక్షన్లు చాలా సందర్భంలో వస్తాయి, జరుగుతాయి. ఎన్నికల్లో ఎవరు గెలవాలి, పార్టీలు చాలా నిలబడతాయి, అభ్యర్థులు కూడా చాలా నిలబడతారు. ప్రజాస్వామ్య దేశంలో సంపూర్ణమైనటువంటి పరిణతి ఉంటే డెఫినెట్గా ఎలక్షన్లో గెలవాల్సింది పార్టీలు అభ్యర్థులు కాదు, ఎలక్షన్లో గెలవాల్సింది ప్రజలు గెలవాలి. అది నిజమైన ప్రజాస్వామ్యం. మన దురదృష్టం ఈ దేశంలో ఇంకా మొదలు కాలే. ప్రధానమంత్రి స్థాయిలో ఉండేవాళ్ళే పచ్చబద్దాలు మాట్లాడతారు, అది మన కర్మ. కానీ మీ అందరితో నేను కోరేది, ఎన్నికలు వస్తే ఎప్పుడు కూడా ఆగం కావద్దు, కన్ఫ్యూజ్ కావద్దు. మంచిగా నిదానంగా ఆలోచన చేసి ఓటేస్తే మంచి జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ ఎలక్షన్ సంబంధించి మీకు పెద్ద కన్ఫ్యూజన్ లేదు, ఏమి ఇబ్బంది పడే అవసరం లేదు. ఎందుకంటే 58 సంవత్సరాలు పరిపాలన చేసిన కాంగ్రెస్ టీడీపీ ఒక కూటమిగా ఉంది. 15 ఏళ్ళు తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ సాధించి, పోయినసారి మీరు గెలిపిస్తే మీ ఆశీర్వాదంతో 4 సంవత్సరాలు పరిపాలన చేసిన టీఆర్ఎస్ ఒకవైపు ఉన్నది, ఈ మధ్యలో ఎవరు ఉన్నారని పెద్ద లెక్కకు లేరు వాళ్ళు. ఈ రెండింటి మధ్యనే పోటీ. ఇలా ఎవరు కొత్త వాళ్ళు, మీకు కాంగ్రెస్ కొత్తది కాదు, తెలుగుదేశం కొత్తది కాదు, మైపాలెట్ కొత్తోడు కాదు, కేసీఆర్ కూడా కొత్తోడు కాదు. 20 ఏళ్ళ నుంచి టీఆర్ఎస్ కూడా మీ ముందరనే ఉన్నది. అంటే ఎవరు కొత్త లేదు, మరి కన్ఫ్యూజన్ ఏముంది, కన్ఫ్యూజన్ లేదు. నా రిక్వెస్ట్ మీతో, మీరు ఇంటికి పోయిన తర్వాత నేను చెప్పేది నిజమా అబద్ధమా మీరు ఆలోచన చేయాలి, చర్చ చేయాలి. మీలో మీరు చర్చ చేసి మంచి ఎటుంటే అటు నడవాలి, అది లాభం ఎక్కువైతే. 58 ఏళ్ళు పరిపాలించినటువంటి టీడీపీ కాంగ్రెస్ హయాంలో, వాళ్ళ ప్రభుత్వంలో కరెంటు సరఫరా ఎట్లా ఉండే, ఇవాళ కరెంటు సరఫరా ఎట్లా ఉన్నది. ఇదే పటాన్చెరువులో ఇండస్ట్రీలు గతంలో ఎట్లా నడుస్తుండే, ఇప్పుడు 3 షిఫ్ట్లు ఏ విధంగా నడుస్తూ ఉన్నాయి. అప్పుడు పవర్ హాలిడే, ఇప్పుడు ఓన్లీ పవర్ డే, హాలిడే లేదు. ఎవ్రీ డే ఈజ్ ఏ పవర్ డే. పని చేసుకునే వాళ్ళకు, ఓపిక ఉన్న వాళ్ళకు ఓటీలు దొరుకుతున్నాయి. ఓవర్ టైం చేసుకొని 10 రూపాయలు ఎక్కువ సంపాదించుకునే అవకాశం దొరికింది. వ్యవసాయానికి కూడా రైతాంగానికి 24 గంటలు నాణ్యమైన కరెంట్ వస్తున్నది. ఎట్లా వస్తున్నది, వటికనే వస్తుందా, గప్పాలు కొడితే వస్తుందా? ఒళ్ళు వంచాలి, కష్టపడాలి, పనిచేయాలి. ఇప్పుడు కూడా నా సెల్ ఫోన్లో, నా ఐప్యాడ్లో విద్యుత్ ప్రవాహాన్ని ఒక యాప్ ఉంటుంది. దాంట్లో రోజు 4 మాటలు 6 మాటలు మానిటర్ చేస్తాం. ఎక్కడ ఎంత ప్రొడ్యూస్ అవుతుంది, ఎంత సప్లై అవుతుంది, కేంద్రం నుంచి మన వాటర్ వస్తున్నదా వస్తలేదా, ఎటు ఎంత సప్లై అవుతుంది, ఎట్లా బ్యాలెన్స్ ఉన్నది, అవన్నీ కూడా చెక్ చేస్తాం. మేము అట్లా తిప్పల పడుతున్నాం కాబట్టి మీకు మంచి కరెంటు, నాణ్యమైన కరెంటు వస్తున్నది. దాన్ని గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ విషయం వాళ్ళు ఎందుకు చేయలేకపోయినా కూడా మీరు ఆలోచన చేయాలి. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు, అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, రైతులకు ఇచ్చేటువంటి రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, పేదల కోసం కడుతున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కానీ ప్రసవానికి పోయే మహిళలకు అందుతున్నటువంటి సదుపాయాలు కేసీఆర్ కిట్స్ కానీ అమ్మఒడి వాహనంలో తీసుకెళ్లి మళ్ళీ ఇంటికాడ దించేది కానీ ఇట్లా అనేకమైన పనులున్నాయి. మీ కళ్ళ ముందర ఉన్నాయి. నేను చెప్పేది ఎక్కడనో జరిగేటివి చెప్తలేను, మీ ఊర్లో ఉన్నాయి. కేసీఆర్ కిట్ మీ ఊర్లో ఉంది, కళ్యాణ లక్ష్యం మీ ఊర్లో ఉంది, ఆసరా పెన్షన్లు మీ ఊరికి వస్తున్నాయి. ఇవన్నీ మీ కళ్ళ ముందరనే ఉన్నాయి. వీటన్నిటిని కూడా మీరు మళ్ళీ ఆశీర్వదించి గెలిపిస్తే డెఫినెట్గా నెక్స్ట్ టర్మ్ నుంచి 1000 రూపాయల ఆసరా పెన్షన్లు 2016 చేస్తాం, 1500 వికలాంగుల పెన్షన్లను 3000 రూపాయలు చేస్తాం, రైతు బంధు కూడా ఎకరానికి 8000 నుంచి 10000 రూపాయలు చేస్తాం, నిరుద్యోగ యువకులకు లక్షలాది మందికి నెలకు 3016 రూపాయల నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా అనేకమైన సమస్యలు పరిష్కారం చేసిన పద్ధతి మీ కళ్ళ ముందర ఉంది. జీవో 58 కింద హైదరాబాదు దాని పరిసరాలలో 1,20,000 మందికి ఎక్కడ గుడిసేసుకున్నాక అక్కడనే పటాజాగా ఇచ్చినాం. 10 రూపాయలు ఖర్చు లేకుండా, దరఖాస్తు లేకుండా, దఫ్తరు తిరగకుండా, పైరవీలు లేకుండా పటాన్ చెరువులోనే మంత్రి గారు చెప్పినారు. నాకు ఇప్పుడు 5000 మందికి లాభం జరిగింది. 5000 మందికి పట్టాలు వచ్చేసినాయి జీవో 58 కింద. అది కూడా మీ ముందరనే ఉన్నది. గతంలో డోజర్లు పెట్టి కూలగొట్టినరు, కానీ మైపాలరెడ్డి గారి నాయకత్వంలో 5000 మందికి ఇక్కడ మీకు సర్టిఫికెట్ దొరికినాయి. మీరు దానికి హక్కుదారులు అయిపోయింది. అది కూడా మీ కళ్ళ ముందే ఉంది. ఇట్లా అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు చేసినాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్నాం. మేము ఆగమాగం కట్టి అది అవినీతి చేయదలుచుకోలే, వేసి కొద్దిగా మెల్లైనా అవుతాయి. నేను చెప్తున్నా, తొందరపడం. మేము కట్టి ఇచ్చినాము అంటే 100% ఫ్రీగా ఇస్తున్నాం. మేము 1 రూపాయి లోన్ లేదు. గతంలో టీడీపీ కట్టినా కాంగ్రెస్ కట్టినా లోన్ ఇచ్చినారు, లోన్ పెట్టినరు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ నీతి ఈరోజు ఇప్పుడు నేను పోయిన తర్వాత మీరు ఈరోజు పేపర్లు చూడండి, వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఉంది. ఖాళీ జాగా ఉండే కాడ మాకు డబుల్ బెడ్రూమ్ కట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఎస్, మేము కూడా నిర్ణయం తీసుకున్నాం. డెఫినెట్గా ఖాళీ జాగాలు ఉన్న వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్లు సౌకర్యం కల్పిస్తాం. సొంత జాగాలు ఉంటే వాళ్ళకి 5 లక్షలు, అర్బన్ ఏరియా అయితే 6.5 లక్షల రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాం. మేము ఇవ్వాలనుకునేది 100% ఫ్రీ సబ్సిడీ, కంప్లీట్ 100% సబ్సిడీ, లోన్ లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రకటించింది. మీరు నేను పోయినాక పేపర్ చూడండి, ఖాళీ జాగా ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కింద 5 లక్షల రుణం, 5 లక్షలు అప్పు ఇస్తారట. ఏమనికి కావాలి నీ అప్పు? అదే ఎస్సీలకైతే 6 లక్షలట, ఎస్సీ ఎస్టీలకు. అంటే అప్పే, అది కూడా రాసిన దాన్ని వాళ్ళే రాసిన రుణం అని. అంత వాళ్ళకి అంత నీతి ఉన్నది, పేద ప్రజల మీద అంత కన్సర్న్ ఉంది వాళ్ళకి. అది ఆలోచన చేయాలి. మేము ఈసారి నిర్ణయం చేసినాం, ఖాళీ జాగాలన్న వాళ్ళకు కూడా తప్పకుండా డబుల్ బెడ్రూమ్ కింద డబ్బులు ఇస్తాం. నేను ఇప్పుడు హైదరాబాద్ పోతే పరేడ్ గ్రౌండ్లో నాకు చాలా పెద్ద మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో ఎలక్షన్ మేనిఫెస్టోలు అన్నీ కూడా వివరాలు ప్రకటిస్తాం. ఈ విధంగా ముందుకు పోతాం. అనేక కార్యక్రమాలు మైపాలరెడ్డి గారు కోరినారు. డెఫినెట్గా పెద్ద సమస్యలు కావు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కావాలన్నారు. ఇమీడియట్గా ఎలక్షన్ తర్వాత మీకు అది స్టార్ట్ చేపిస్తాం. మీరు సంగారెడ్డి పోయే బాధ తప్పిపోతుందని తెలియజేస్తా ఉన్నా. బీరంగూడ కమాండ్ నుండి కృష్ణారెడ్డిపేట వరకు 100 ఫీట్ల రోడ్డు అభివృద్ధి ఏమంటున్నారు? 100% చేస్తాం. దానికి ఎంత డబ్బు అయినా కూడా మంజూరు చేస్తాం. మీకు ఆ సదుపాయం తెస్తామని మనం చేస్తూ ఉన్నా. ఇక్కడ పారిశ్రామిక విధానం ఉంది, పరిశ్రమలు చాలా ఉన్నాయి. కాబట్టి మీరు పాలిటెక్నిక్ కళాశాల అడిగినారు. గవర్నమెంట్ వచ్చినాక 10 రోజుల లోపల జీవో ఇచ్చి ఇమీడియట్గా దాన్ని కూడా మంజూరు చేసి స్టార్ట్ చేస్తామని మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మిషన్ భగీరథ కార్యక్రమం మీద జరుగుతూ ఉంది, చక్కగా జరుగుతూ ఉంది. కొద్ది రోజుల్లో కంప్లీట్గా ప్రతి ఇంటికి కూడా వస్తుంది. ఆ మంచినీళ్ళు మీకు చాలా డిమాండ్, చాలా అవసరం పటాన్చెరు ఏరియాలో. కాబట్టి ఆ విధంగా ముందుకు పోదామని నేను తెలియజేస్తూ ఉన్నా. నేను ఇక్కడ ఉన్నటువంటి ఇది ఒక మినీ ఇండియా. పటాన్చెరు, BHEL మినీ ఇండియా. కుతుబుల్లాపూర్ ప్రాంతం అంటే ఒక మినీ ఇండియా. అందరూ కూడా బతుకుతారు. ఆంధ్ర, రాయలసీమ నుంచి వచ్చినటువంటి మా అన్నదమ్ములు కూడా ఇక్కడ చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు. మీ అందరికీ నేను ఒకటే మాట మనం చేస్తూ ఉన్నా, మేము ఆంధ్ర వాళ్ళం అనే భావన వదిలిపెట్టండి. తెలంగాణ బిడ్డలుగా ఉండండి. KCR మీతో ఉంటాడు. మీరు లోకల్స్ అయిపోయింది, మీరు ఎప్పుడో వచ్చింది కాబట్టి మీరంతా మా బిడ్డలే. మేము ఆంధ్ర వాళ్ళం అనే ఒక బాధను వదిలిపెట్టి భాజపా మంత్రి హరీష్ రావుకు, మీ ఎమ్మెల్యేకు, మీ ఎంపీకి చెప్పి లోకల్ సర్టిఫికెట్లు తీసుకొని దొర కొడుకులాగా కలిసి ఉండండి అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ వివరాలు ఇంకా నేను ఎక్కువ ఇప్పుడు ఆడ పరేడ్ గ్రౌండ్ మైదానంలో కూడా చెప్తా. పరేడ్ గ్రౌండ్ స్పీచ్ కూడా మా ఆంధ్ర రాయలసీమ సోదరులు ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళు మీరు వినాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. మీకు బాగా వివరాలు తెలుస్తాయి, వినేవాళ్ళు ఇలా వినండి, లేని వాళ్ళు రేపు చెప్తా, లేని వాళ్ళు రేపు అక్కడ పేపర్లలో కూడా వస్తే చూసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. అందరం మంచిగా బతకాలి, కలిసిమెలిసి బతకాలి, ఎవరమైనా ప్రజలే, ప్రజలుగానే ఉందాం. ఒక్క మాట నేనేం చెప్తున్నాను, గత 4.5 సంవత్సరాల నుంచి ఏ ఒక్కరోజు కూడా మా పరిపాలనలో ఆంధ్ర తెలంగాణ వివక్ష లేదు, అది మేము పాటించలేదు. అందరు సమానమే, ఇక్కడ ఉండే బిడ్డలందరూ కూడా తెలంగాణ బిడ్డలే కాబట్టి అందరు గౌరవంగా బతకాల్సిందే. ఆ విధంగానే ముందుకు పోదామని, ఐక్యంగా ఉందామని తెలియజేస్తా ఉన్నా. कुछ लोग हमारे एमएलए साहब कह रहे हैं कि आप हिंदी में बोलो, हिंदी में बोलना चाहिए, जो कि एक मिनी इंडिया है पठान चेरू। यहाँ से यहाँ पे हर जगह के लोग आके यहाँ काम करते हैं। आप लोगों का हर तरीके से तेलंगाना वासियों के लिए जो इज्जत दिया जाता है आप लोगों को भी ऐसे दिया जाएगा। आज इंडस्ट्री कैसा चल रहा है, बिजली कैसा है, ये सारे चीज़ आप लोगों के नज़र में है। इन चीज़ों को देखते हुए फिर से महिपाल रेड्डी को चुनिए, मैं आपको रिक्वेस्ट करता हूँ, आपसे गुजारिश करता हूँ. సోదరులారా, మహిపాల్ రెడ్డి గారు నిజంగా కూడా నేను హరీష్ కన్నా ముందు ఈ పాత మెదక్ జిల్లాలో మంత్రిగా పనిచేసిన, 20 ఏళ్ళు ఎమ్మెల్యే కూడా పనిచేసిన, చాలాసార్లు పటాన్చెరువుకు వచ్చిన, నేను అనేకమైనటువంటి పాదయాత్రలు కూడా చేసిన, గల్లీ గల్లీ కూడా తిరిగిన పటాన్చెరువులో. పటాన్చెరువు ప్రజలకు తెలుసు, సేవ కూడా చేసిన ఈ ప్రాంతానికి. ఎన్నోసార్లు మీటింగ్ పెట్టినాం. ఇంత పెద్ద సభ మాత్రం నా జీవితంలో మొట్టమొదటిసారి పటాన్చెరువులో నేను చూస్తూ ఉన్నా. ఈ సభ చూసిన తర్వాత సర్వే రిపోర్ట్స్ ఉన్నాయి నా దగ్గర. కొత్త సర్వే రిపోర్ట్ నిన్న సాయంత్రం వచ్చింది. మహిపాల్ రెడ్డి 70% ఓట్లతో గెలుచున్నారని చెప్పి నా దగ్గర సర్వే రిపోర్ట్ ఉంది. మరి ఈ సభ చూసిన తర్వాత డిక్లేర్ అయిపోయింది, ఒడిచిపోయింది రిజల్టు. రిజల్ట్ ఇవాళ ఈ సభలనే మీరు డిక్లేర్ చేసిన పటాన్చెరు ప్రజలు. నాకు ఎటువంటి అనుమానం లేదు, మహిపాల్ రెడ్డి గారు మంచి ఇండస్ట్రియల్స్ పనిచేసి అందరితో మంచిగా ఉన్న వ్యక్తి, చాలా బాగా చేసినారు ఈ ప్రాంతానికి. మా భూపాల్ రెడ్డి గారు కూడా, మా ఎమ్మెల్సీ గారు కూడా గొప్ప సేవలు చేస్తూ ఉన్నారు. ఆయన కాలేజీ ఆయన సొంత డబ్బులతో గడిచినారు. నువ్వే రావాలన్నా, నువ్వే ఇనాగరేషన్ చేయాలని చెప్పి నాకు చెప్పినారు. నేను ప్రామిస్ చేస్తా ఉన్నా, డెఫినెట్గా 100% అది చేస్తాం, నేనే వచ్చేది ఇనాగరేట్ చేస్తా ఎలక్షన్ తర్వాత అని భూపాల్ రెడ్డి గారు కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా కొత్త మండలాలు కూడా కొట్లాడు సంపాదించినాడు. అమీన్పూర్ కానీ, గుమ్మడిదల కానీ మహిపాల్ రెడ్డి గారి కొత్త మండలాలు కూడా చేయించినారు. ఆ విషయం మీకు తెలుసు. కొన్ని కాలేజీలు అడుగుతూ ఉన్నాడు. డెఫినెట్గా మంచి కార్యకర్త కాబట్టి, పట్టుదల ఉన్నాడు కాబట్టి ఆయన కోరికలు గొప్ప గొంతెమ్మ కోరికలేం కావు. మీరు ఆల్మోస్ట్ హైదరాబాదు భాగస్వాములు అవుతా ఉన్నారు. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే జిహెచ్ఎంసీలో కలిసిండ్రు, ఇంకా కూడా అవుతారు కాబట్టి మెట్రో రైలు కూడా కావాలని మహిపాల్ రెడ్డి గారు కోరినారు, నాకు దరఖాస్తు ఇచ్చినారు. 100% వచ్చి తీరవలసిందే. అది రాక ఇంత పెద్ద కథ అయిపోయి మీరు హైదరాబాద్లో కలిసి రాక సస్తదా? మెట్రో రైలు ఎట్లా రావాల్సిందే, 100% రావాల్సిందే. ఈ నెక్స్ట్ టర్మ్లో అటు ఏరోడ్రామ్ కలుపుతా ఉన్నాం, ఇటు పటాన్చెరు కూడా కలుపుతామని చెప్పి మెట్రో రైలు మీ దాకా వస్తుందని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. దయచేసి మీరు పెద్ద మనసుతో మహిపాల్ రెడ్డి గారిని 1,00,000 ఓట్ల మెజార్టీచ్చి గెలిపించమని, కారు గుర్తు ఓటేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ విధంగా మీ దీవెన ఉంటే తప్పకుండా ప్రజల్లో ఒకరిగా పనిచేస్తూ ముందుకు పోతామని మనవి చేస్తూ, కారు గుర్తు ఓటేయాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.